हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मन चैनल ट्रांसलेशनल हेल्थ साइंस एंड टेक्नोलॉजी इंस्टीट्यूट नीचे स्टडी नर्सेस नर्सेस की ओर नोटिफिकेशन रिलीज दाने गुरी मैं डिस्कसम डिस्कशन के मुझे एवरना मैं चैनल फर्स्ट टाइम चूस प्लीज़ सब्सक्राइब चेंडी। अलगे वीडियो मैं नचते प्लीज़ लाइक चेंडी। इक टॉपिक वस्ते इधी ट्रांसलेशनल हेल्थ साइंस एंड टेक्नोलॉजी इंस्टीट्यूट वाला ऑफिशियल वेबसाइट अंडी। ये वेबसाइट लिंक मैं डिस्क्रिप्शन लो इस्तानु। ये लिंक मैं ओपन चेसाका करियर्स में दा क्लिक इव्वाली। सो चूस्तुन्नारु कदा ई करियर्स में दा क्लिक इस्तुन्नानु। अप्पुडु इलांटि पेज ओकटि ओपन अवुतुंदी। इक्कड स्टार्टिंग लो मीकु अर्जेंट रिक्रूटमेंट फर् क्लिनिकल अंड टेक्निकल अंड फील्ड स्टाफ उंदि कदा, दीनि मीद क्लिक इव्वंडि। सो इला चेस्ते ऑफिशियल वेबसाइट अनेदी ओपन अवुतुंदी, सॉरी नोटिफिकेशन ओपन अवुतुंदी। ई नोटिफिकेशन चूसुकुन्नट्लयिते ई TSHTA अनेदी इंस्टिट्यूट लो एं जरुगुतुंदंटे ह्यूमन हेल्थ इंप्रूवमेंट कोसम इक्कड ट्रांसलेशनल रीसर्च अनेवि चेस्तू उंटारु वीळ्ळु। इंदुलो भागंगा COVID-19 टैकिल चेयडानिकि ओक प्राजेक्ट कंडक्ट चेस्तुन्नारु प्रस्तुतं। ई प्राजेक्ट मेन गोल एंटंटे COVID-19 वैक्सीन डेवलप चेयडं। ఇప్పుడు దీనికోసమే వీళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు। ఈ ప్రాజెక్ట్ కి వాళ్ళు ఒక నేమ్ పెట్టారు। ఆ నేమ్ ఏంటంటే అండర్స్టాండింగ్ హ్యూమన్ COVID-19 ఇన్ఫెక్షన్స్ ఏ DBT ఇండియన్ కన్సోర్టియం। ఓకే, చూడండి ఇక్కడ ఈ ప్రెజెంట్లీ ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఇచ్చిన 5 సైట్స్ లో జరుగుతుంది। మేబీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తామని కూడా చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ ని। ఇంకా మిగతా ప్లేస్ లో కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తారు। ఓకే, వేకెన్సీ డిటైల్స్ అనేవి చూద్దాము। సో థర్డ్ వన్ స్టడీ నర్స్ అండి, పోస్ట్ నేమ్ స్టడీ నర్స్, 6 పొజిషన్స్ ఉన్నాయి। ఇవి ఇంక్రీస్ చేయొచ్చు నీడ్ ని బట్టి। సాలరీ 31,500, 30 ఇయర్స్ లో 15 దినికి అప్లై చేసుకోవచ్చు। అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది। సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే 12th ఇంటర్మీడియట్ చేసి ఉండాలి। నెక్స్ట్ జీఎన్ఎం గాని జీఎన్ఎం బీఎస్సీ ఇద్దరు దీనికి అప్లై చేసుకోవచ్చు। ఓకే, మీ జాబ్ చార్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు। ఇక్కడ జాబ్ చార్ట్ ఏంటంటే పేషెంట్ ని స్క్రీనింగ్ చేయడం, ఎన్రోల్మెంట్ చేయడం, వాళ్ళ నుంచి క్లినికల్ డేటా కలెక్ట్ చేయడం, శాంపిల్ కలెక్ట్ చేయడం, అలాగే డాక్యుమెంటేషన్ చేయడం, ఇవన్నీ మీ జాబ్ చార్ట్ ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు, మీరు ఒకసారి చూసుకోండి। ఓకే, నెక్స్ట్ చూద్దాం। సో ఈ లాస్ట్ డేట్ అంటూ వాళ్ళు ఏమీ ఇవ్వలేదు, కానీ వాళ్ళకి సూటబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకి దొరికే వరకు అప్లికేషన్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు। ఓకే, ఈ అప్లికేషన్స్ అన్నీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు। నెక్స్ట్, మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి మీ కరికులం వీటేని పంపించాలి। అప్లికేషన్ అంటూ ఏమి ఉండదు, మీ కరికులం వీటేని మీరు పంపించండి। దాంతో పాటు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రెజెంట్ ఎక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తుంటే అది పంపించండి। నెక్స్ట్, ఇంటర్వ్యూ అనేది వీడియో కాన్ఫరెన్స్ ఆ టెలికాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది। ఓకే, ఇంకా జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు, ఒకసారి మీరు క్లియర్గా చదువుకోండి। ఇవి షార్ట్ టర్మ్ పొజిషన్స్ అండి, ఇవి మేబీ మీ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారు। ఓకే, నెక్స్ట్, ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్ నార్మ్స్ని బట్టి ఉంటుంది। నెంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి ఇంటర్వ్యూ టైంలో పెంచవచ్చు అని చెప్తున్నారు। ఫస్ట్ మీ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఈ THSITA ల్యాబొరేటరీస్లో, తర్వాత క్లినికల్ సైట్స్లో కూడా ఉంటుంది। ఈ ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా అవర్స్ నీడ్ని బట్టి చేయాల్సి ఉంటుంది, దానికి వాళ్ళు కంపెన్సేషన్ పే చేస్తారు। ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఉంటుంది। ఓకే, ఈ COVID-19లో చేసిన వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు। రిజల్ట్ అనేవి వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పెడతారు, మీరు వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండండి। అలాగే మీతో వాళ్ళని కమ్యూనికేట్ చేయాలంటే ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు। సో ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వండి। ఓకే, చూసి అప్లై చేసుకోండి। ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।